వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు పురుషోత్తం గారు నమస్తే అండి నమస్కారం పురుషోత్తం గారు రైతు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అసలు ఈ బిల్లు యొక్క సారాంశం ఏంటి అసలు ఏ విధంగా అంటే ఎంతవరకు మేలు చేయడానికి అవకాశంగా కనిపిస్తా ఉందంటారు ముందుగా రైతు సుమన్ రైతు సోదరులకు ఏదైతే రైతు బిల్లులు ప్రవేశపెట్టిందో దాని మీద చాలా రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా కొంతమంది రాజకీయ కోణంలో చూస్తున్నారు కొంతమంది రైతుపరంగా చూస్తున్నారు మరి కొంతమంది దాని మీద సరైన అవగాహన లేకపోవటం కూడా ఒక పెద్ద సమస్యగా ఉందన్నమాట అంటే ఒక మూడు బిల్లులు ఏదైతే ప్రవేశపెట్టారో మూడు విభిన్న కోణాల్లో మనకి వినిపిస్తుంది అనమాట సో నేను ఒక రైతుగా ఈ యొక్క బిల్లు గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఈ బిల్లు వల్ల మనకి రైతాంగానికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రైతు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం లాభం ఉంది సగం నష్టం ఉంది పూర్తిగా లాభం అనలేము పూర్తిగా నష్టము అనలేము అనమాట ఈ విధంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రైతుల్లో చాలామంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పటికీ కూడా నేరుగా వ్యవసాయం వాళ్ళు రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఈ యొక్క బిల్లులో కౌలు రైతు ప్రస్తావన లేదు కౌలు రైతుకి ఎటువంటి భరోసాను లేదు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ పథకాలు నేరుగా వస్తున్నాయి అవునండి దాని తర్వాత దాని తర్వాత ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం అంటూ జరిగి జరిగిపోయింది ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు భారత రాష్ట్రపతి కూడా ముద్ర వేశారు అనమాట ఈ బిల్లు రావడం వల్ల కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు గుర్తింపు అనేది లేకుండా పోయింది ఎందుకంటే ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం అనేది అతని పేరు మీద ఉండదు కౌలు చేసుకుంటాడు ఆ కౌలుకి సరైనటువంటి అగ్రిమెంట్ ఉండదు సో తను పండించిన పంట వల్ల కౌలు రైతే కానివ్వండి లేకపోతే కొంతమంది వ్యవసాయ కూలీలు కూడా కొంతమంది భూమిని లీజుకి తీసుకొని కూడా కౌలుకి చేసుకుంటూ ఉంటారు కదా సో కాబట్టి రైతు వ్యవసాయ కూలీలే కానివ్వండి కౌలు రైతులే కానివ్వండి అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటితంగా ఉన్నటువంటి కొంతమంది గ్రూప్ ఫార్మింగ్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అనమాట అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బిల్లు వల్ల చాలా దెబ్బ ఏర్పడుతుంది అనమాట ఎందుకంటే రైతుకి ఏదైతే ఉందో కార్పొరేట్ వ్యవస్థతోటి రైతు అనుసంధానం చేసుకునే ఒక మార్గం ఉంది ఇందులో కౌలు రైతులకు ఎక్కడా కూడా అటువంటి అధికారం లేదు ఈ బిల్లు ద్వారా తర్వాత ఒకే దేశం ఒకే మార్కెట్ ఈ నినాదంతో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందనమాట కాకపోతే ఇప్పటి వరకు ఉన్నది కూడా మార్కెట్ వరకు ఎంతమంది రైతులు వెళ్ళగలుగుతున్నారు ఇన్ని సంవత్సరాలు గత మనకు డెబ్బై సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఎంతమంది రైతులు నేరుగా మార్కెట్కి పోయి అమ్ముకోగలుగుతున్నారు అని మనం చర్చించుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై శాతం మంది రైతులు వెళ్తున్నారు మిగతా ఎనభై మంది రైతాంగం కూడా దళారులకు లోకల్ మార్కెట్లోనో లేకపోతే ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారానో రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల ద్వారా చేస్తున్నట్లుంటారు కాబట్టి ఒక యొక్క ఇరవై శాతం మంది రైతులు ఏ విధంగా మార్కెట్కి వెళ్తున్నారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళే స్థాయిలో ఉన్నారు ఆల్రెడీ సో ప్రత్యేకంగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అడ్డంకులు అనేవి ఇప్పటివరకు లేవు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంకా సుగమం అయింది అనమాట వ్యవసాయ ఉత్పత్తులకి ట్యాక్స్లు లేకపోవడం అనేది ఒక ఇది ఉదాహరణ అనమాట తర్వాత ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టక ముందే మనం ఎఫ్ఈలు గురించి కూడా మన కార్యక్రమంలో చాలా మాట్లాడుకున్నాం సో ఎఫ్ఈఓలు పెట్టినప్పుడు ఈ యొక్క ఎఫ్ఈఓల స్థాయిని రెండు వేల నుంచి పదివేలకు పెంచడం అనేది జరిగింది ఈ యొక్క ఎఫ్ఈఓలు పదివేల స్థాయికి వచ్చినప్పుడు మరి అందులో ఉన్నటువంటి ఎఫ్పిఓలు అందరూ కూడా రైతు సంఘటితంగా ఉండాలి వాళ్ళ మార్కెట్ని వాళ్ళే నిర్మించుకోవాలి వాళ్ళ ప్రొడ్యూస్ వాళ్ళే అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో పెట్టాము మనం సో మరి ఈ ఎఫ్ఈ వ్యవస్థ ఏమైతుంది ఈ కొత్త బిల్లుతో కొత్త బిల్లుతో మరి వాళ్ళకి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అది ఒక నాకు ఒక రైతుగా ఉన్నటువంటి ప్రధాన సమస్య అనమాట ఎందుకంటే ఎఫ్ఈ అనేది మేము స్థాపించుకుంటాము రైతులు అందులో ఉంటారు కౌలు రైతులకు కూడా ఉండే అవకాశం ఉంది ఆ ఎఫ్ఈఓలో ఆ సభ్యులు సభ్యులైనప్పుడు ఆ ఎఫ్ఈఓ నేరుగా ఆ ఒక కార్పొరేట్ సంస్థ ఎఫ్ఈల తోటి ఒప్పందం చేసుకుంటుందా లేదా అనేది మనకు తెలియదు తర్వాత ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళే ఏమన్నా రైతులని నేరుగా వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకొని వాళ్ళు పండించిన పంట నేరుగా తీసుకుంటారా అనేది కూడా తెలియదు అనమాట కాబట్టి ఈ యొక్క ఎఫ్పిఓ విధానం ఏదైతే ఇప్పుడిప్పుడు దినదినాభివృద్ధి చెందుతుందో దాంట్లో కొన్ని మళ్ళా మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నమాట అంటే ఇప్పుడు రైతు ఎఫ్పిఓలో జాయిన్ కావాలా లేకపోతే ఈ యొక్క కొత్త ముసాయిదా ప్రకారం నేరుగా కార్పొరేట్ వాళ్ళతోటి ఒప్పందం చేసుకోవాలా అయితే కొత్తగా తీసుకొచ్చిన రైతు బిల్లు వల్ల అంటే ఎవరికైతే ఇప్పుడు ఎఫ్పిలో ఎఫ్ఓ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి పరిష్కారం దిశగా ఉంటే బాగుండేదేమో అంటే కొంతమంది రైతులు ఈ విషయాన్ని కూడా వ్యక్తపరిచారు మీరేమంటారు పురుషోత్తం గారు ఖచ్చితంగా ఇప్పుడు అదే దాని మీద ఆ ఒక్క ఎందుకంటే సమస్య అనేది రైతుకి మొదటి నుంచి ఉన్న సమస్య ఈ యొక్క సమస్య ఇప్పుడు అది వరకు ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే మద్దతు ధర అనేది ఒక సమస్య మాకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇప్పుడు ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనే ఒక ఏదైతే మాకు ఉన్నదో సమస్య దాన్ని అసలు పక్కన పెట్టడం జరిగింది ఈ యొక్క బిల్లులో సో మినిమం సపోర్ట్ ప్రైసింగ్ అనేది కనుక లేకుండా అయితే కనుక రైతు పండించిన పంటను అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికరం తర్వాత అసలు చాలా సమస్యలు వచ్చే అవకాశం అన్నమాట కాబట్టి కొంత కొన్ని లాభాలు జరిగినప్పటికీ కూడా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకోవచ్చు అంటారు లాభాలు లాభాలు అనేటువంటి ఒకే మార్కెట్ ఒకే దేశం ఒకే దేశం ఒకే మార్కెట్ అనే విధానం ఇంకొక అంశాన్ని కూడా చేర్చారు కదండి ఏ రోజు అయితే కొనుగోలు చేస్తారో ఆ రోజే ధర చెల్లించేసేయాలి అమౌంట్ అనేది ఇచ్చేసేయాలి ప్రైస్ రైతు కని సో అది కొన్ని అది లాభం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ధర ఏదైతే ఉంటుందో ఆ ఒప్పందం తర్వాత పంట పండే సమయానికి ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉంది రైతుకి ఆ విధంగానే ధర తక్కువైతే ఒప్పందం చేసుకున్న ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది అవకాశం లేదు సో కాబట్టి ఇది ఒక లాభం ఉంది రైతుకి అంటే ధర ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటాడో ఎక్కువ రేటు మార్కెట్ రేటు పెరిగితే దాని విధంగా చెల్లించాలి అవతల వారు తగ్గితే మటుకు అదే విధంగా చెల్లించాలి ఒప్పందం తీసుకున్న ప్రకారం కాకపోతే ఇందులో ఒక ఉన్నదంటే దీనిలో ఏమన్నా అవకతవకలు జరిగి ఎటువంటి సమస్య ఉత్పన్నం అయితే గనక రైతు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం లేదు ఈ యొక్క చట్టం ద్వారా రైతులు నేరుగా న్యాయ వ్యవస్థను కానివ్వండి న్యాయ కోర్టులకు కానీ వెళ్ళే అవకాశం లేకుండా ఉన్నది ఈ యొక్క బిల్లులో ఈ బిల్లులో కాబట్టి అదొక నష్టం అనమాట అంటే ఒక విధంగా లాభం ఎలా ఉందో నష్టం అసలు కౌలు రైతులకి ఏ విధమైన ఉపయోగకరంగానూ లేదు అనిపించటం లేదు అండ్ మీరు అన్నట్లు కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఎందుకంటే దీని మీద ఒక కమిటీ జిల్లా స్థాయి కలెక్టర్ ద్వారా ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ సభ్యులు తీర్మానం ఏ విధంగా ఉంటుందో అక్కడే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనమాట కాబట్టి ఇది ఎంతవరకు మళ్ళా రైతు అనేసరికి మళ్ళీ అనేక సమస్యలు ఇప్పుడు ఆ కమిటీలో ఏదైతే నిర్ణయం జరుగుతుందో దానికి లోబడి ఉండాలి మరి ఆ కమిటీ నిర్ణయం రైతుకి వ్యతిరేకంగా ఉంటుందా రైతుకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది ఇది ఒక సమస్య అనమాట చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈ యొక్క ముసాయిదా బిల్లు ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాలు వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తాయి అది ఏ పార్టీ అన్న కావచ్చండి ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రధాన బిల్లులన్నీ పార్లమెంట్ ఆమోదం జరిగిపోయింది అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగిపోయింది కాబట్టి రానున్న సంవత్సరాల్లో నేను ఒక రైతుగా నేనేం భావిస్తున్నానంటే ఈ యొక్క బిల్లులు కానివ్వండి ఇవన్నీ సహజం వీటిలో సవర్ణలు చేస్తే సవరణలు చేయాలి కానీ ఆ సవర్ణ సవరణలు ఎంతవరకు దొరుకుతాయి అనేది ఇప్పుడే మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట కాబట్టి రైతు సంఘటితంగా అయితేనే ఈ యొక్క సమస్యలకి పరిష్కారం ఏ విధమైనటువంటి బిల్లులు అవసరం లేదు ఏ విధమైన సవరణలో అవసరం లేదు ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాల మీద కూడా మనం ఆధారపడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా చెప్పారు రైతు సంఘటితమే ముఖ్యం సో కాబట్టి రైతు సంఘటన అయ్యే పరిస్థితులు అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే రైతులు ఎందుకు ఈ దిశగా ఆలోచితలో ఇప్పుడు రైతు సంఘాలు ఉన్నప్పటికీ కూడా రైతు సంఘాలు కూడా అనేకం ఉన్నాయి ఆ యొక్క సంఘాల్లో కూడా కొన్ని కొన్ని పార్టీలకు అనుకూలంగా సంఘాలు ఉన్నాయి సో రైతు సమస్య మీద పోరాడటానికి రైతుగా ఒక వేదిక అనేది పూర్తిగా లేకుండా పోయింది నిజంగా సేవ దేశాలు రైతుల కోసం పోరాడే వేదికలు కూడా చాలా ఉన్నప్పటికీ కూడా వాటికి సరైన సహకారం రైతుల ద్వారా లభించడం లేదు వీటిలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ సంఘాలు కావచ్చు లేకపోతే సంస్థలు కావచ్చు రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా నడపగలుకొని అంటే ఆ సమస్యల పరిష్కారం దిశగా రైతన్నులు అడుగులు వేస్తే బాగుంటుంది ఎందుకంటే పార్టీలు ఉన్నా కొంచెం వాళ్ళకి లోబడి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక రైతు అనేవాడు కష్టం చేసి పండించిన పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర అనేది తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కడు ప్రతి ధర నిర్ణయించుకుంటాడు ప్రతి వస్తువుకి ఒక రైతు మాత్రమే నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది మటుకు కనుమరు చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు కాబట్టి అదేవిధంగా ఈ ఎఫ్పిఓలు ఏదైతే రన్ చేస్తున్నారో ఈ ఎఫ్పిఓలు కూడా చాలా బలోపేతం అవలసిన అవసరం ఉంది మరింతమంది రైతులు ఈ జాయిన్ కావాలి ఈ మధ్యకాలంలో నాకు కొన్ని అనుభవాలు ఎఫ్పిఓల ద్వారా కూడా అనమాట అంటే ఈ ఎఫ్పిఓలో ఉన్నటువంటి రైతులు కూడా ఎఫ్పిఓని కాదని చెప్పి బయట వేరే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పరిచయాలు పెంచుకొని వాళ్ళ ద్వారా కొనుగోలు చేయటం కానివ్వండి వాళ్ళ ద్వారా కొన్ని ఉత్పాదనలు అమ్ముకోవడం కానీ ఇటువంటివి చేస్తున్నారు అనమాట అంటే రైతులు ఎఫ్పిఓల సభ్యులుగా ఉండి కూడా ఆ యొక్క ఎఫ్పిఓలో కాకుండా బయట వాళ్ళు వ్యాపార లావాదేవీలు చేయడం వల్ల కూడా ఈ యొక్క ఎఫ్పిఓలు బలహీనమవుతున్నాయి అన్నమాట కాబట్టి రైతులు ఆ విధంగా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అంటే ఒకరిద్దరు చేసే వల్ల పూర్తి వ్యవస్థకే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఏంటంటే బలోపేతం కావాలి రైతు స్వతహాగా ఆలోచించుకోవాలి సంఘటితంగా ఉండాలి గ్రామ స్థాయిలోనే ఉండాలి గ్రామ స్థాయిలో మొదలు పెడితేనే మనకి ఒక సత్ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క రైతాంగం దీని మీద ముఖ్యంగా మనం ప్రభుత్వాలని నిందించుకునే బదులు మనలో మనం మార్పు రా రైతాంగంలో మార్పు రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది కాబట్టి ఈ దిశగా కనుక రైతులు ఆలోచించుకున్నట్టయితే ఈ యొక్క బిల్లులు కానివ్వండి ఈ యొక్క సవరణలు కానివ్వండి వీటి మీద మనం చర్చ అనేది జరుగుతుంటుంది కానీ జరగాల్సిన నష్టం అనేది జరుగుతూనే ఉంది దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది తర్వాత అదేవిధంగా రైతులు కూడా ఈ యొక్క వ్యవసాయం మీద అవగాహన కూడా బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క యువత ఏదైతే యువత వస్తుందో వాళ్ళు కూడా ఈ యొక్క వ్యవసాయ విధానం కానివ్వండి ఏది మంచి ఏది చెడు ఏదో ఇప్పుడు ఏమైతుందంటే యువత అనే వాళ్ళు వస్తున్నారు ఏదైతే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి యువత కొద్దిగా బాగా పెట్టుబడులు అనవసరానికి మించి చేయటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అక్కడ కూడా వస్తున్నాయి అన్నమాట సో సన్న చిన్న కారు రైతులు అందరూ కూడా వెనకబడాల్సిన పరిస్థితి అనమాట అంటే మనం ఎంతవరకు అవసరానికి భూమి యొక్క పోషక విలువలు పెంచుకోవడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు గనక చేసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా రైతులు నిలదొక్కుంటారు తర్వాత పక్కా పొలంలో రైతు ఏ విధంగా చేస్తున్నాడు అనేది చూసే ధోరణి ఒకటి వదులుకోవాలి కాబట్టి ఈ విధంగా కూడా రైతులు కొద్దిగా వ్యవసాయం మీద అవగాహన పెంచుకొని మనకు ఉన్నంతలో మనం సంఘటితంగా ఉండి మార్కెటింగ్ వ్యవస్థ అనేది రైతులకి నేరుగా వినియోగదారులు కూడా ఇప్పుడు చాలామంది ఈ యొక్క ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆహారం కూడా నేరుగా రైతు నుంచి కొనుక్కోవాలనే ఆశతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎఫ్పిఓలు కానివ్వండి రైతు సంఘాలు కానివ్వండి కోఆపరేటివ్ వ్యవస్థలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా నేరుగా వినియోగదారులని వాళ్ళే పెంచుకొని ఈ యొక్క పెద్ద పెద్ద మహానగరాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి నేరుగా వ్యవస్థను కనుక ఏర్పరచుకున్నట్టయితే మంచి లాభాలు సాధిస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తమ్ గారు నమస్తే ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి